As I've said, the silver and magic, the magical silver bullet is our AP community managed natural farming. Just recently, our advisor and executive vice chairman of RYSS, Mr. Vijay Kumar, and one SHG lady, Nageshwaramma, both of them have received the award in Lisbon. And calling it a silver bullet because this is what the whole world is looking at, a solution where all are winners. The consumer is a winner because he's going to get a healthy product. The farmer is a winner because his incomes increase. And most importantly, nature wins. And this is what stands out in our AP community managed natural farming. And this has been recognized globally. And Honorable CM made it extremely clear, even in the vision document in our deliberations with Niti Aayog, Honorable CM said in the next 3 years, APCNF has to spread to all villages. And in the next 5 years, we need to reach about 40 lakh farmers. The district collectors will be guided to prepare the district action plans. One thing I wanted to emphasize, me andariki. ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ చేంజింగ్. ఎప్పుడైతే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయో మన ప్రొడక్షన్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే న్యూట్రిషియస్ ఎకో ఫ్రెండ్లీ ఫుడ్ కావాలని కోరుకుంటున్నారు. అందుకే మనం లాస్ట్ గవర్నమెంట్లోని 2016-17 ఆ ప్రాంతంలో నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్ నౌ. Now we are planning 50 lakh acres during this period, ante 20 lakh hectares, around 20 lakh farmers we are planning. That is one priority. Now agriculture lo kuda changes vachayi. That is where Rajasekhar, all of you has to work it out. Ivanni kuda ఎవరైతే ల్యాండ్ లెస్ పూర్ ఉన్నారో వాళ్ళకు అడిషనల్ ఇన్కమ్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. V4 ఏదైతే మాట్లాడుతున్నామో, జీరో పావర్టీ ఏదైతే మాట్లాడుతున్నామో, ఎవరికైతే ల్యాండ్ లేదో వాళ్ళు 24 గంటలు డిపెండ్ అయ్యేది ఓన్లీ ఆన్ లేబర్. అలాంటి వాళ్ళకి కానీ ఇవ్వగలిగి ఫార్డర్ సెక్యూరిటీ ఇవ్వగలిగితే మనం అది టైప్ చేసి సైలేజ్ ఇవ్వయాం ఒకప్పుడు. అదే మరి గ్రీన్ ఫార్డర్ డాక్రా సంఘాల ద్వారా, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు టైప్ చేసి ఫార్డర్ సెక్యూరిటీ ఫార్ క్యాటిల్కి ఇవ్వగలిగితే, ఇప్పుడు నరేగా కింద మనం డబ్బులు ఇస్తున్నాం, ఏదైతే ఫామ్ను కట్టుకోవడానికి కూడా క్యాటిల్ ఫామ్స్కి ఇస్తున్నాం, అది కూడా మీరు ఇచ్చి లోన్ కానిపించి ఇవి టైప్ చేస్తే దే కెన్ ఎర్న్ అడిషనల్ ఇన్కమ్ ఈజీలీ. డెఫినెట్గా స్టేట్ సాయిల్ పాలసీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, హౌ టు మేక్ ఇట్ అవర్ ల్యాండ్స్ మోర్ ఫెర్టైల్, సాయిల్ టెస్టింగ్ కంపల్సరీ చేద్దాం. ఒకప్పుడు పెట్టాం, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు రెవెన్యూ డివిజన్లో ఉండాలి. ఎవ్రీ సీజన్ ఫామ్ ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ని సాయిల్ టెస్టింగ్ చేయాలి, ఆన్ ది బేస్ ఆఫ్ దట్ ఎన్రిచ్మెంట్ చేయాలి. దాన్ని ఒక ప్రోగ్రామ్ తయారు చేయండి, దట్ విల్ డూ ఇట్. దానికి మళ్ళీ మైక్రో న్యూట్రియంట్స్ ఏం కావాలో అవన్నీ ఇచ్చి సైంటిఫిక్ అగ్రికల్చర్కి వెళ్ళాలంట. నేను గడ్డపారమారికి ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేశాం. ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి. పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం. టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం, మీరు వనభోజనాలు కూడా ప్రోత్సహించాలి. మ్యాసివ్ ప్లాంటేషన్ చేయాలి. 1 మంత్ మినిస్టర్ గారిని కోరుతున్న డిప్యూటీ సీఎం గారిని, 1 మంత్ 5 లక్షలు పెడతారా, 10 లక్షలు పెడతారా, మ్యాసివ్ అటాచ్ విత్ నేచర్, లవ్ నేచర్, ప్రమోట్ నేచర్.